నారాయణ్ ఖేడ్ నుండి పాస్టర్ రవితేజ సంఘంలోని బేబీ అమూల్య యొక్క ప్రశ్న. కీర్తనలు 74:14 నుండి, మకరం యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టితివి, అరణ్యవాసులకు దానిని ఆహారంగా ఇచ్చితివి అని ఉంది. దీని అర్థం తెలపగలరు? మకరం యొక్క శిరస్సును ముక్కలుగా కొట్టి అరణ్యవాసులకు ఆహారం ఎందుకు వేశారు? అది ఇప్పుడు మొట్టమొదట అమూల్య పాప, ఇంకా అనేక మంది సీనియర్ సేవకులు కూడా గ్రహించాల్సిన విషయం, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కీర్తనలు కావ్య గ్రంథము. కావ్య గ్రంథం అంటే కవిత్వ లక్షణాలు కలిగిన గ్రంథం. కవిత్వంలో పోలికలు, ఉపమానాలు, అలంకార భాష ఉంటుంది. ఒక అమ్మాయి చాలా అందగత్తె, ఆమె తామర పువ్వు లాంటి కన్నులు కలిగినది అని రాస్తారు కవులు. మరి కళ్ళ స్థానంలో 2 తామర పూలు ఉంటే ఎట్లా ఉంటుంది? పూలెక్కడ చూసినోడు జడుచుకొని వీక్ హార్ట్ అయితే గుండాగిపోతాడు, భీకరంగా ఉంటుంది. దొండపండు లాంటి పెదవులు అని అంటారు. ఈ నోటి స్థానంలో 2 పైన ఒకటి కింద ఒకటి 2 దొండపండ్లు అతికిస్తే సేమ్ పందిమూతిలాగా ఉంటుంది, ఇలా ఉంటుంది పండు. దొండపండు ఇంత లావు ఉంటుంది కదా, సేమ్ పంది షేప్ వస్తుంది. గనక అలంకార భాష, అలంకార భాష పోలిక అంటే, మనం తామర పువ్వును చూస్తే ఎంత అందంగా ఉంటుందో ఆ అనుభూతి ఈమె కళ్ళను చూస్తే మనకు కలుగుతుంది. అలాగే తీసుకోవాలి. కనుక ఉపమాన భాష అంటారు దీన్ని, అలంకార భాష అంటారు. ఇది కావ్య గ్రంథం. ఇందులో ఈ భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టితివి, భుజంగం అంటే నాగుపాము, భుజంగం అంటే నాగుపాము, మకరము యొక్క శిరస్సును ముక్కలుగా కొట్టితివి. 13 భుజంగములు, 14 మకరము అని అంటారు. మకరం అంటే మొసలి. ఇప్పుడు ఈ మకరము మొసలి కలిపి యెషయా గ్రంథము 27 చెప్పబడింది. 27:1 ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును, తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును ఆయన దండించును. సర్పమైన మకరము అంటాడు, పాము అయిన మొసలి అన్నమాట. పాము వేరు, మొసలి వేరు కదా. అవును, టోటలీ వేరే స్పీసీస్ అది, దాని డిఎన్ఏనే వేరు దాన్ని మొత్తం. అయితే ఈ పాము, ఈ మొసలి అనేది ఉపమాన రీతిగా సాతానును గూర్చినటువంటి ప్రస్తావన. యెహెజ్కేలు 29:3 ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద మొసలి, నేను నీకు విరోధిని అంటాడు. అంటే దేవుడు ఒక మొసలికి విరోధం ఏంటి? సకల జీవరాశులను కలిగించిన పరమాత్ముడు ఒక చిన్న ప్రాణి మొసలి దాని నేను నీకు వ్యతిరేకనని ఒక మామూలు మొసలితో మాట్లాడతాడా? కాదు. దేవుని సామ్రాజ్యమునే 2 విడగొట్టి అంధకార రాజ్యాన్ని సృష్టించినటువంటి మహాబలవంతుడైన దేవ విరోధ శక్తి అయిన లూసిఫరు, సాతానును గూర్చి దేవుడు మాట్లాడుతున్నాడు. ఉపమాన రీతిగా మొసలి అన్న, మహాసర్పము, ఆది సర్పము, ఘట సర్పము అన్న సాతానుకు ఇవి మారు పేరు. ఈ 74 కీర్తనలో ఆ మకరమును, ఆ మొసలిని గూర్చి మాట్లాడుతున్నాం. ఈ మకరము అనేది ఏమో సింగులర్ ఉంది. 13 అంతకుముందు పైవచనంలో భుజంగముల్లా అని బహువచనము రాయబడింది. అంటే అనేక నాగు పాములు అంటే వాని సైన్యం అది. వాడు ఒక్కడే పడిపోలేదు కదా, తోకతో ఆకాశ నక్షత్రములలో 1/3 ఈడ్చి పడవేశాడు.
ప్రకటన 12 ప్రకారం. ఈ తిరుగుబాటుకు నాయకుడేమో పెద్ద మొసలి మకరము. వాణ్ణి వెంబడించిన వాళ్ళందరూ పాములు, భుజంగములు. వాళ్ళతో పెద్ద యుద్ధమే జరిగింది పరలోకంలో. మామూలుగా అంత సింపుల్గా వాడేదో చేయపోతే వెళ్ళిపోరా గెట్ అవుట్ అంటే వెళ్ళిపోయాడని కాదు, పెద్ద యుద్ధమే జరిగింది. అప్పుడు ఆ సైన్యానికి ఆధిపత్యం వహించి యుద్ధం చేసిన వాడు ఆది సంభూతుడు అనే సంగతి నేను విశ్వ చరిత్రలో రాశా. అంత సులభంగా వాడు ఓడిపోలేదు సార్, అంత సులభంగా ఓడిపోలేదు. చాలా భీకరమైన టఫ్ బ్యాటిల్ అపోజిషన్ ఇచ్చాడు వాడు. ఎంతసేపటికి దేవదూతలు ఎవరు కూడా వాడిని జయించలేకపోతున్నారు. అప్పుడు యెహోవా దేవుని యొక్క తనయుడు ఆది సంభూతుడు రంగంలోకి దిగాడు. నేనున్నా చూసుకుంటా వీడి సంగతి. అప్పుడు ఏం చేశాడంటే, తండ్రి అయిన దేవునిలోని అంశ, ఆది సంభూతుడు కుమారుడైన దేవుని అంశ, పరిశుద్ధాత్మదేవుడు, త్రియేక దేవునిలోని మూడు వ్యక్తిత్వాల అంశాలను కూడా తన చేతిలో తీసుకొని అది ఒక త్రిశూలంగా మార్చి పారిపోతున్నటువంటి వంకర సర్పాన్ని పొడిచాడు. ఆ మకరమును అట్లా పొడిచాడు. అందుకొరకే మన దేశ పురాణాల్లో మరి శివుని చేతిలో త్రిశూలం ఉంటుంది. మూడెందుకు, నాలుగు ఎందుకు ఉండొద్దు, రెండు ఎందుకు ఉండొద్దు అంటే దేవునిలోని మూడు వ్యక్తిత్వాలలో ఉండేటటువంటి ఆ దివ్య శక్తి మహిమ ప్రభావమును కలిపి ఒక శూలాన్ని చేసి దాంతో పొడిస్తే అప్పుడు వాడు ఓటమి ఒప్పుకొని తట్టుకోలేక పారిపోయాడు. పారిపోయాడు. జనరల్గా ఆయన పొడవటం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. జనరల్గా ఆయన ఖడ్గముతో నోట్లోంచి రెండంచుల ఖడ్గం, ఖడ్గంతో పోరాడితే నరికే ప్రాసెస్ ఉంటుంది. పొడవడానికి శూలం కావాలి. కత్తి పట్టుకొని పొడవడం కాదు, కత్తితో కాదు, శూలముతో పొడిచాడనమాట. అందుకనే మనకు శివునికి, శివుడేమో నాద శరీరుడు, మళ్ళీ ఆయన చేసుకున్న అమ్మాయి కొండకు పుట్టింది, ఇవన్నీ మనం చెప్పాం మహిమా ప్రపంచంలో. కనుక ఇక్కడ ఏంటంటే మకరం అనేది ఉంది, సాతాను వాడి వెంట అనుచరులు భుజంగములు ఉన్నారు, అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి అని అంటే ఆ పాయింట్ కొరకు నేను ఇంతసేపు చెప్పాను. అరణ్యం ఎమ్మరు, అప్పుడు అరణ్యం ఎక్కడుంది అనే పాయింట్ కూడా అలాంటి తెలివైన పిల్లలు అడుగుతారు. తాతయ్య బాగానే ఉంది ఇదంతా, అడవి అక్కడ అడవి ఎక్కడుంది పరలోకంలోనే అడుగుతారు. అక్కడనే కావ్య భాష ఉపయోగించబడింది. అరణ్యవాసులు అంటే నాగరిక జనాలు అభివృద్ధి చెందిన పట్టణాల్లో ఉండి బాగా మంచి సూట్లు, పట్టు చీరలు, బంగారు ఆభరణాలు కట్టుకున్న వాళ్ళకి, అడవిలో నివసించే అమాయకులకు చాలా భేదం ఉంటుంది కదా. అవును. అలాగా అంతరిక్షములోని జ్ఞానవంతులైన వ్యక్తులలో కూడా కొంచెం తక్కువ స్థాయికి చెందిన వాళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళ చేతికి దేవుడు అప్పగించేశాడు అనమాట. ఇప్పుడు 10 కోళ్ళను తీసుకుపోయి మీకు ఆహారం అని అప్పగిస్తే దాన్ని వాళ్ళు తింటారో, ఫ్రై చేసుకుంటారో, లేకుంటే కోసి ముక్కలు ముక్కలుగా చేసి పడేస్తారో, వాళ్ళని మనం అడగలేం కదా ఇచ్చేసిన తర్వాత. దాన్ని నరుకుతావో, కొడతావో, చంపుతావో, హింసిస్తావో నీ ఇష్టమని ఆ అంతరిక్షంలో అత్యంత బలహీనులైన వారు, అమాయకులైన వాళ్ళు అనుకున్న వాళ్ళకు దేవుడు ఈ పారిపోయే దయ్యాలను అప్పగించేశాడు. వాళ్ళు ఆడుకున్నారు వాళ్ళతో. అంటే లూసిఫర్ యొక్క అహంభావానికి దేవుడు కొట్టిన పెద్ద దెబ్బ ఇది. నేను అత్యంత జ్ఞానవంతుల్లోకి వెళ్ళా, శ్రేష్ఠుణ్ణి అనుకున్న వాడిని ఏదో చిన్నపిల్లలకు అప్పగించేస్తే వాళ్ళు ఆడుకున్నారు వాడితో. పరలోకంలో యుద్ధంలో ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత విశ్వంలోని కొన్ని బలహీన జాతుల వాళ్ళకు అప్పగించాడు దేవుడు వాడిని. అందుకని అరణ్యవాసులను ఉపమాన రీతిగా వాడాడు. ఓకే.